అందరికీ వందనాలు. మహాత్మా గాంధీల ఆదర్శవాది, మన ఈ చిన్న గ్రామానికి పెద్ద దిక్కు, న్యాయానికి ప్రతిరూపం. ప్రెసిడెంట్ శంకరయ్య గారి ఆధ్వర్యంలో మన ఊళ్ళో కర్రసాము పోటీ జరగబోతోంది. అందరూ అలా చూడండి, మైదానం మధ్యలో 5 కుండలు వేలాడదీశాం. అందులో ఏదో ఒక కుండలో బహుమతి సొమ్ము 1000 రూపాయలుంది. అది ఎవరు పగలకొట్టి తీయగలరో అతనే ఈ పోటీలో విజేత. ఈరోజు పోటీ పడుతున్న ఇద్దరిలో ఒకరు ఇదివరకే మీకు తెలిసిన వారు, గత 5 ఏళ్లుగా గెలుస్తున్నవారు, ఇంకోడు మొండోడు చంద్రం. ఏయ్, నువ్వెగిరితే దెబ్బకు వాడి గుండు పగలాలి, అందుకే ఈ బొట్టు. అర్థమైందా? పో. ఇతగాడితో పోటీ పడుతుంది ఎవరో తెలుసా? భారతంలో భీముడికి మరో రూపం, కర్రసాము సింహం, పైల్మాన్ భైరవ. చప్పట్లు కొట్టండియా. అన్నా రండన్నా, ఇతగాడు మామూలు వ్యక్తి కాదు, ఒంటి చేత్తోనే కొబ్బరి బాండం కొట్టగలడు. అంతెందుకండి, మరింట్లో పచ్చడి రోడ్లోనే రుబ్బుతాం. ఈయన గారింట్లో రుబ్బురోలు లేదు, పచ్చడి ఎప్పుడు తినాలన్నా చేత్తో పిసికితే పచ్చడి రెడీ. సోదరులారా, సోదరి మల్లారా, ఇప్పుడు ఈ 2 ఏనుగులు కలబడబోతున్నాయి, జాగ్రత్త. ఎర్రారై, తిక్క కుదిరిందా? నువ్వు తిన్న తిండికి కోస్తే 4 గుళ్ళకి సరిపోతాయి. అయ్యయ్యో, వాడిని ఎతకలండి రా. ఆ కుండ కొట్టాడు, డబ్బులే లేవే. స్వతంత్ర సమరయోధుడు సత్యం గారి కొడుకు, పట్నంలో చదువుకుని వచ్చాడు. వాడి కొడుక వీడు. Thank you.
వర్దిల్లాలి వర్దిల్లాలి వర్దిల్లాలి.